ఏం జరుగుతుందన్న దాని మీదన ఎన్ఆర్ఐలకు ఒక ఫీలింగ్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటిదాకా బీజేపీ దూకుడుగా ఉంది, బీఆర్ఎస్ ఆర్ బీజేపీ అన్నటువంటి దశ నుండి ఇప్పుడు బీజేపీ డ్రాప్ అయిపోయింది అన్నటువంటి ఫీలింగ్ ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళలో బలంగా పెరుగుతుంది. ఇది గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్లోకి కూడా వెళ్తుంది. బీజేపీ తనని తాను ఆత్మీయమర్చి చేసుకుని ఒక స్పష్టతతో ముందుకు రావాల్సిన సందర్భం, లేదంటే అదే ఏకుమేకై దెబ్బ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అంచనా ఏంటంటే అసెంబ్లీ స్థానాల పరంగా కాంగ్రెస్ని ఓడగొట్టడం అన్నదే ముఖ్యం భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి. 2014లో కాంగ్రెస్ ఓడింది, 2019లో ఓడింది. ఈ ట్రిప్ కూడా ఓడిపోతే కనుక జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ ఓడిపోతే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి బీజేపీలో చేరుతారు. తద్వారా కాంగ్రెస్ పరిస్థితి తెలుగుదేశం పార్టీ 2004, 2009, 2014, 2018 నాలుగు సార్లు ఓడిపోయేటప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి 14కే అయిపోయింది, 18కి భారీగా దెబ్బతింది. అదే పరిస్థితి వస్తుంది 24కి. ఇప్పుడు అసలు తెలుగుదేశం ఉందా లేదా అన్న ఉనికి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి లెవెల్కి కాంగ్రెస్ వెళ్ళిపోతుంది. ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితికే ఇక్కడ కూడా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడ టీఆర్ఐ అయితే బీఆర్ఎస్ గెలవటం లేకపోతే తను గెలవటం, తను గెలవలేను అనుకున్నప్పుడు బీఆర్ఎస్ని గెలిపించే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు గట్టి పోటీ ఇచ్చి కాసిన సీట్లు 6 జనో 7 సాధించుకునే ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి వెళ్తుంది. అది నిజమా కాదా అన్నటువంటిది బీజేపీ తన శ్రేణులకు సమాధానం చెప్పుకుంటూ, జనంలోకి మొన్నటి దూకుడు ఎందుకు ఆగిందో సమాధానం చెప్పుకుంటూ సాగాల్సిన అవసరం ఉంది.